ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తమై సిడ్నీ చేరుకుని అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో టీమ్ ఇండియా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. అయితే ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలను వన్డే టీ20 సిరీస్లకి దూరంగా ఉంచారని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట. గత కొంతకాలంగా తీరిక లేకుండా క్రికెట్ ఆడడంతో వీరు అలసిపోయారని భావించిన టీం మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. వన్డే టీ20లకు విశ్రాంతి ఇచ్చి వీరిద్దరిని టెస్ట్ మ్యాచ్లో తిరిగి ఆడించబోతున్నారు. కేవలం 12 రోజుల వ్యవధిలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో ఒకవేళ పరిమిత ఓవర్ల మ్యాచ్ల్లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలని ఆడిస్తే డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న 4 టెస్టుల సిరీస్కి వారు అలసిపోయే ప్రమాదం ఉందని మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే సమయంలో ఒకవేళ వీరిద్దరిలో ఎవరైనా గాయపడితే ఎంతో కీలకమైన టెస్ట్ మ్యాచ్కి దూరం కావాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ వన్డే టీ20 మ్యాచ్లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి కల్పించి వారి స్థానంలో నవదీప్ సైని, మొహమ్మద్ సిరాజ్లను జట్టులోకి తీసుకోనున్నారు. అంతేకాకుండా గాయపడిన ఇషాంత్ శర్మ కూడా ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో అతడు జట్టులోకి తిరిగి రానున్నాడు. ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, ఇషాంత్ శర్మ రూపంలో టెస్ట్ సిరీస్కి చాలా మంది బౌలర్లు అందుబాటులో ఉన్నా అనవసర ప్రయోగాలు చేయడానికి టీమిండియా మేనేజ్మెంట్ సిద్ధంగా లేనట్లు కనపడుతోంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్లో బుమ్రా, షమీకి బదులు నవదీప్ సైనితో పాటు మహమ్మద్ సిరాజ్ లేదా ఉమేష్ యాదవ్లను ఆడించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చివరికి టీమ్ మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.